ఇక మీదటైనా సాటి వాళ్లకు చెడు తలపెట్టకుండా ధర్మచింతనతో బతకటానికి ప్రయత్నించు. ఆ అయ్యప్ప మీద ఒట్టేసి ఈ క్షణం నుంచే మంచివాడిగా బ్రతుకుతాను. స్వామి అమ్మా, నువ్వు స్వామి వారి అవతారం, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించు తల్లి. అమ్మా, మిమ్మల్ని ఆశీర్వదించేంత శక్తి అర్హత నాకు లేవు. మా నాన్న తన బతుకంతా అయ్యప్పకే అర్పించాడు, వారిని ఆశీర్వదించమని అడగండి నాన్న. వదనాథ నువ్వు ఇక్కడే కూర్చోమ్మా, నేను ఇరుముడి కట్టుకుని వెళ్ళేప్పుడు నిన్ను తీసుకెళ్తాను. అమ్మా, కొద్దిసేపటికి ముందు స్వామి సన్నిధానంలో కర్పూరంతో అద్భుతం చేసింది ఆ దైవాంశ సంభూతరాలు ఎక్కడుందమ్మా? దైవాంశ సంభూతరాలా? ఆవిడతో మీకే అవసరం? ఆవిడ వల్లేనమ్మా నాకు శాప విమోచనం. ఆవిడని ఆశ్రయించి అర్థించి ఒకరు చేసిన ద్రోహానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. పిచ్చి జనం, ఆవిడ దగ్గర ఏ శక్తులు లేవు. ఆ అమ్మాయి దైవాంశ సంభూతురాలు కాదు, ఆవిడో శాపగ్రస్తురాలు. లోకులంతా నమ్మిన ఆ దైవజ్ఞురాలిపైన నీకెందుకమ్మా ఇంత కడుపుమంట? నేను అడగకూడని మనిషిని అడిగాను. దైవాంశ సంభూతురాలట అమ్మా. గౌరీ, గౌరీ రా, మా బయలుదేరదాం. అయ్యప్ప కొండకెళ్దామా, కొండకెళ్దామా, అయ్యప్ప కొండకెళ్దామా. శబరిమల కొలువైన స్వామి అయ్యప్ప, మమ్ము కరుణించి కాపాడి శరణమీయప్ప. శబరిమల కొలువైన స్వామి అయ్యప్ప, మమ్ము కరుణించి కాపాడి శరణమీయప్ప. కొండకెళ్దామా అయ్యప్ప, కొండకెళ్దామా, కొండకెళ్దామా, అయ్యప్ప కొండకెళ్దామా. మార్గంలో అందరొక్కటే, కోటి గొంతులలో పలికే తిరునామం ఒక్కటే. బాధ లేదు, బరువు లేదు నిన్ను చేరితే, మాకు చీకు చింత లేదు నిన్ను శరణు కోరితే. కొండకెళ్దామా అయ్యప్ప, కొండకెళ్దామా, కొండకెళ్దామా అయ్యప్ప, కొండకెళ్దామా. పాపం భరించి అయ్యప్ప, మాకు సద్గతి చూపి అభయం ఇయ్యప్ప. మకర జ్యోతి నీవయ్యా అయ్యప్ప, అది దర్శించే శక్తి మాకు ఇయ్యప్ప. శబరిమల కొలువైన స్వామి అయ్యప్ప, మమ్ము కరుణించి కాపాడి శరణమీయప్ప. శబరిమల కొలువైన స్వామి అయ్యప్ప, మమ్ము కరుణించి కాపాడి శరణమీయప్ప. కొండకెళ్దామా అయ్యప్ప, కొండకెళ్దామా, కొండకెళ్దామా అయ్యప్ప, కొండకెళ్దామా, కొండకెళ్దామా అయ్యప్ప, కొండకెళ్దామా, కొండకెళ్దామా అయ్యప్ప, కొండకెళ్దామా. Come on.
స్వామి, ఈ నది ప్రత్యేకత ఏమిటి? ఈ అళుదా నది ప్రాంతంలోనే మణికంఠుడు వధించిన మహిషి అనే రాక్షసు విహరించేదట. మణికంఠుడు ఆ కళేబరం మీద తాండవం చేసి దాన్ని హతమార్చి లోకాన్ని ఉద్ధరించాడు. భూతగణాలకి ఆ స్వామి తాండవం గుర్తు చేయడానికి భక్తులు ఇక్కడ రాళ్లు విసురుతూ ఉంటారు. తమిళ భాషలో అళుదల్ అంటే ఆక్రందన అని అర్థం. మహిషి ఆక్రందించిన తావు గనక ఇది అళుదా నది అయింది. ఒక మండలం అంటే 41 రోజులు నిష్ఠగా వ్రతమాచరించి ఇరుముడి కట్టుకుని భక్తి శ్రద్ధలతో పయనించిన భక్తులే 18 మెట్లు ఎక్కగలరు. వ్రతమాచరించని వాళ్ళు, వయసులో ఉన్న ఆడపిల్లలు ఈ సోపానాన్ని ఎక్కటం మహాపాపం. వాళ్లంతా స్వామివారి పెరటి ద్వారంలోంచి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఇది పంపా నది. పవిత్రమైన ఎన్నో వనమూలికా జలాల్ని ప్రవహించే ఈ నదిని దక్షిణ గంగా అని పిలుస్తారు. మనిషి శారీరక మానసిక వ్యాధులకు ఈ తీర్థం దివ్య ఔషధం. పంపాతీర నివాస గౌరీ, ఈ పంపాతీరంలోనే ఆ అయ్యప్ప స్వామి అవతరించాడు. ఈ నదిలో స్నానం చేస్తే గంగా స్నాన ఫలితం లభిస్తుంది. స్వామి, పంపలో ఎందుకు స్వామి తర్పణం వదులుతారు? స్వామి, దశరథ చక్రవర్తి కన్నుమూసినప్పుడు వనవాసం చేస్తున్న రామచంద్రమూర్తి ఇక్కడే తన పితృదేవుడికి తర్పణం విడిచాడు. ఇక్కడ తర్పణం విడిచిన వాళ్ల పితృదేవతలకు జన్మరాహిత్యం కలుగుతుంది. పంపా నివాస స్వామియే. అడుగు, అవి వెళ్తున్నాడు చూడండి, వాడే విగ్రహాన్ని ఎత్తికెళ్ళి ముసలాడు. చక్కరగాడు భయంతో భక్తుడయ్యాడు కనుక మన పథకాలన్నీ ఆ ముసలాడికి చెప్పేసే ఉంటాడు. ఆ ముసలాడి ప్రాణాలతో వస్తే మన ప్రాణాలకే ప్రమాదం. వాడిని లేపేయడానికి నా దగ్గర మంచి ప్లాన్ ఉంది. అయ్యప్పో స్వామి, ఇదే అయ్యప్ప ఉన్నాడు అనడానికి గొప్ప నిదర్శనం. కొండకొచ్చే తన భక్తులకి మార్గదర్శిగా నిలిచి కాపాడి రక్షిస్తాడు ఆ ధర్మరక్ష స్వామి. స్వామి స్వామి, ఏమైంది స్వామి? లేవండి స్వామి, ఇంకొంచెం దూరమే, లేవండి స్వామి. ఏమేదట, ఒక్క అడుగు కూడా నేను అడవలేను. ఈ విషయం తెలిసి ఉంటే అసలు కొండకు వచ్చేవాడినే కాదు.